చెట్లను కాపాడుకుంటేనే మానవాళికి మనుగడ సాధ్యమని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎంఈఓ బి ప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చెట్లు అంతరించిపోతే పర్యావరణం దెబ్బతిని మానవాళి మనుగడ కష్టమవుతుందన్నారు. అడవుల నరికివేత వల్ల వాతావరణం సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని పుట్టపర్తి ఎంఈఓ ప్రసాద్ తెలిపారు. దీని నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఎంఈఓ ప్రసాద్ ను గ్రీన్ భారత్ సంస్థ వ్యవస్థాపకులు శంకర్ నారాయణ సన్మానించారు. పచ్చదనమే లక్ష్యంగా గ్రీన్ భారత్ పలు కార్యక్రమాలను చేపడుతుందని, ఇందులో ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని గ్రీన్ సంస్థ వ్యవస్థాపకులు శంకర్ నారాయణ పిలుపునిచ్చారు. ఇక్కడ నచ్చిన స్థలంలో నేను పనిచేయకును నా పూర్వజన్మ సంస్కృతంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రుడు శంకర్ నారాయణ గారు గత 25 సంవత్సరాలుగా ఈ చెట్లు నాటడం అయితేనేమి, పర్యావరణ పరిరక్షణ చేయడంలో అయితేనేమి, సమాజానికి ఎనలేని కృషి చేసినందుకు నా మిత్రుణ్ణి అభినందిస్తూ, అతను కృషి ఏ విధంగా ఉందంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే నిరంతరం విద్యార్థులని ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు విద్యార్థులతో టైఅప్ అయ్యి విద్యార్థుల ద్వారా చెట్లు నాటించడం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల ద్వారా చెట్లు తెప్పించి నాటించడం, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో దాదాపు 300,000 మొక్కలు నాటి ఒక చరిత్రను సృష్టించడం. ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే ప్రింట్ పేజీలో ఒక లెక్కల మాస్టరు ఇన్ని 100,000 చెట్లు నాటడం సామాన్యమైన విషయమని ఆర్టికల్లో కనుక రాసినారు. అందుకే అతనికి జాతీయ పర్యావరణ అవార్డు రహిత అవార్డు దక్కడము మా అందరికీ, ముఖ్యంగా ఉపాధ్యాయ లోకానికి ఎంతో సంతోషదాయకం. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సన్మానం చేయదలుచుకొని ఈరోజు, ఎందుకంటే ఆయన సేవలు 20 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను ఈ ప్రసాద్ గారు, అందుకోసం ఈ పుట్టపర్తికి రావడము ఒక ఆనందదాయకం. ఇద్దరము కలిసి ఉస్తాదులుగా ఈ మండలాన్ని కాదు ఈ సత్యసాయి జిల్లానే మొత్తము మార్చాలని చెప్పి మేము ప్రణాళికలు సిద్ధంగా చేసుకున్నాము.